వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ యువర్ గోల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని ఈ వీడియో చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. నేను మీకు ఈరోజు ఒక కొత్త ప్లేస్కి తీసుకువెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది కొత్త ప్లేసా పాత ప్లేసా అనేది మీకు తెలుస్తుంది. అక్కడ ఏముందో కూడా మనం చూద్దాం. నేను స్టార్ట్ అయ్యానంటే విశాఖపట్నం శీలానగర్ రూట్లో నుంచి వెళ్తున్నాను. పోర్ట్ రూట్ అండి, పోర్ట్ రూట్లో నుంచి వెళ్తున్నాను. శీలానగర్ రోడ్ పోర్ట్ ఏరియా రూట్ అండి. అది పోర్ట్కి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి మనం ఆర్టీసీ కాంప్లెక్స్కి కూడా వెళ్ళొచ్చు. అలాగే అక్కడ ఫ్లేవర్ వస్తుంది. పోర్ట్ ఏరియాలో అక్కడ మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఫ్లైట్లు వచ్చినప్పుడు అది ఎలా ల్యాండింగ్ అవుతుందో క్లియర్గా మనకు కనిపిస్తుంది. అలా మనం వెళ్తున్నప్పుడు పక్కన కూడా హెచ్పిసిఎల్ ట్యాంకులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ట్యాంకులు కూడా మనకి ఏంటంటే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ అక్కడ ఉందండి. అక్కడ మనం ఫ్రెష్గా పెట్రోల్ బంక్ పెట్రోల్ కూడా దొరుకుతుంది. మనకి ఏంటంటే ఏ కల్తీ లేకుండా స్వచ్ఛమైన పెట్రోల్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కి ఉండి ఫ్లైఓవర్ నుంచి కింద చూస్తే పోర్టుకు సంబంధించిన కంపెనీస్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి చూడవచ్చు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే కొంతమంది చూడండి. ఈ అంటే విశాఖపట్నం అనేది చాలా మంచి. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాము. స్టేషన్ రోడ్ ఇది. స్టేషన్ రోడ్లో ఏంటంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి, ఎంట్రన్స్ గేట్ ఇది. అక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది. అలా ఆ రోడ్లో నుంచి కొంచెం మనం రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అక్కడ వచ్చేసి మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సంపత్ వినాయక టెంపుల్ వరకు స్ట్రైట్గా ఉంటుంది. ఎక్కడ బ్రేక్ లేకుండా ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే చాలా హాయిగా ఉంటుంది. మనకి చాలా అన్ని వ్యూస్ చూడవచ్చు, చాలా బాగుంటుంది. మనం ఆ ఫ్లైఓవర్ దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఖచ్చితంగా మనం వెళ్తాం. వెళ్ళి అక్కడ ఏముందో నేను చూసి మీకు కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్. పక్కనే అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది. కిందన ఆర్టీసీ కాంప్లెక్స్. అక్కడ ఇటువైపు వెళ్తే లలిత జ్యువెలరీ కూడా ఉంటుంది. ఆ కొంచెం ముందుకు మనం వెళ్తే సంపత్ వినాయక టెంపుల్. అక్కడతో బ్రిడ్జ్ ఎండ్ అవుతుంది, ఆ ఫ్లైఓవర్ ఎండ్ అవుతుంది. మనం ఒకసారి ఆ ఫ్లైఓవర్ దాటుకొని సంపత్ వినాయక టెంపుల్ వరకు ఉంటుంది. అక్కడైతే సంపత్ వినాయక టెంపుల్ అనేది రోడ్ సైడ్గా ఉంటుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. మనం సంపత్ వినాయక టెంపుల్ దాటుకొని అక్కడ మనం హెచ్ఎస్బిసి కంపెనీ ఉంటుంది. సిరిపురం జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఏయూ అవుట్ గేట్ ఇన్ గేట్ కూడా ఉంటుంది. ఆ రూట్లో మనం వెళ్తున్నాము. ఆ రూట్లో మనం వెళ్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో మొక్కలు చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకి న్యాచురల్ ఎయిర్ అనేది చాలా మంచిది. ఆ చెట్టు గాలి మనకు పొల్యూషన్ లేకుండా ఉంటుంది, కానీ ట్రాఫిక్ వల్ల పొల్యూషన్ ఎక్కువ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు మనం వెళ్తే అక్కడ పార్క్ ఒకటి కనిపిస్తుందండి. వుడా పార్క్ వెళ్ళే రూటు. అక్కడ వుడా పార్క్ వెళ్ళిన రూటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ రూట్లో నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్కి వెళ్తే ఆర్కే బీచ్కి వెళ్ళొచ్చు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇప్పుడు వుడా పార్క్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు తెలియవచ్చు ఫ్రెండ్స్. నేను ఎక్కడికి వెళ్తున్నానని మీకు ముందే గెస్ చేయొచ్చు. ఏం గెస్ చేశారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నానని ముందే మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి గెస్ చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వుడా పార్క్ రోడ్లో వెళ్తున్నాం. వుడా పార్క్ రోడ్లో నుంచి అక్కడ వెళ్తున్నప్పుడు గడిరాజు ప్యాలెస్ అనేసి ఒక ప్యాలెస్ కనిపిస్తుంది. అది హోటల్ అండి. చాలా బాగుంది చూడడానికి. చాలా ఆహ్లాదకరంగా ఎంతో సుందరవాదంగా చాలా బాగా కట్టారు. చాలా బాగుందండి. అది చూసాము, చూసి చాలా ఆనందంగా ఉంది. అది ఎంట్రన్స్ గేట్ చాలా ఎంతో బాగుందండి. చాలా రాజుల ప్యాలెస్ లాగా ఉందండి, చాలా బాగుంటుంది. ఆ వేలు వచ్చినప్పుడు చాలా ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తుంది. ఏదో అక్కడ మనం మైసూర్ ప్యాలెస్ వెళ్ళినంత ఫీల్ వస్తుంది, వెళ్ళినట్టు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ రోడ్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి, చూడకుండా ఉండొచ్చు, మర్చిపోకుండా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనం కైలాసగిరి రోడ్కి వస్తున్నామని రోప్వే దగ్గరకు ఉన్నాము. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది ముందే గెస్ చేసి ఉంటారు. ఏం గెస్ చేశారని నా కామెంట్ బాక్స్లో పెట్టండి. కైలాసగిరికి రోప్వే అండి, ఇది రోప్వే. కైలాసగిరికి పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు బస్వే కాకుండా రోప్వే నుంచి వెళ్ళొచ్చు. అక్కడ రోప్వే ఉందండి, చూడండి. రోప్వే కూడా చాలా బాగుంది. అక్కడ మేము ఒకసారి వెళ్ళాము, కానీ ఈరోజు మేము ఇటువైపు బండి మీద వెళ్తున్నాము. ఖచ్చితంగా మీరు చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు గెస్ చేసే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చూపించబోతున్నానో మీకు తెలుసు.